చిత్రంలో చూడొచ్చు సో తుఫాన్ అల్పపీడనం అయితే ఏర్పడింది సో బ్లూ కలర్లో ఉన్న అల్పపీడనం ఏ విధంగా అయితే దూసుకొస్తాం మీరు చూడొచ్చు నిన్న చూసుకున్నట్లయితే ఇలాగ శ్రీలంక కిందకైతే వెళ్ళింది ఇప్పుడు శ్రీలంక పై మించేలాగా సో ఇండియా మీదకి అయితే దూసుకురావడం జరుగుతుందన్నమాట ఇక్కడ మీకు విజువల్స్ అయితే క్లియర్గా కనబడతాయన్నమాట ఈ విజువల్స్ అన్నీ కూడా సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా తుఫాన్ అయితే తిన్నగా మనకి ఏపీ సైడ్ అయితే దూసుకురావడం జరుగుతుంది అనమాట సో మీరు చూ చూడవచ్చు ఇక్కడ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో ఈ విధంగా అంటే ఇంకా మ్యాక్సిమం రెండు మూడు రోజులు టైం అయితే పట్టే అవకాశం ఉంది సో ఏపీ తీరానికి అయితే వచ్చేసరికి అటు తమిళనాడు ఏపీ తీరానికి అయితే దూసుకొస్తుంది అనమాట దీని ప్రభావంతో రెండు మూడు రోజులైతే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో మీరు చూడొచ్చు ప్రభుత్వం కూడా దక్షిణ కోస్తా ఒక భారీ వర్ష సూచన అని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మొత్తమేం చూసుకున్నట్లయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువు దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్ళే అవకాశం అయితే ఉంది తుఫాను కానీ అది ఏం చేస్తుందంటే సో మీరు చూసుకున్నట్లయితే చిత్రంలో చూసారు కదా ఇందాక వీడియోలోని అదేం చేస్తుందంటే శ్రీలంక మంచి ఎలా తమిళనాడు ఇలా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే వస్తుందన్నమాట ఈ అల్పపీడనము అయితే మేము చూసుకున్నట్లయితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో ఇది ఏపీ తీరానికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అందువల్ల కోస్తాలో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం